నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు కోడమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అప్పచెప్పారు. శ్రీనివాసరెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతలు ఏ విధంగా నిర్వహించబోతున్నాడు, ఈ నాలుగేళ్లలో అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కొని టీడీపీని ముందు తీసుకుపోతున్నాడు అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు నాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లాధ్యక్షుడు బేదారచన గారు, పోలిట్ బ్యూరో చంద్రమోహన్ రెడ్డి గారు, నారాయణ గారు, ముఖ్యంగా వచ్చేసి శ్రీధర కృష్ణారెడ్డి గారు అయితే వన్ వేగా చెప్పేశారు పార్టీకి, అది శ్రీనివాసుడికి ఇచ్చేయండి, నేను స్టేట్ కమిటీలోకి వెళ్తాను, స్టేట్ కమిటీలో తీసుకుంటాను పార్టీ చెప్పింది, ఓకే అన్నాడు. శ్రీనివాసుడికి ఇవ్వండి, అతనైతే మా గట్టిగా చేయగలడు అని చెప్పి ఒక పెద్ద మనిషిగా నన్ను ఆశీర్వదించింది అంటే లోకల్ లీడర్లో శ్రీధర కృష్ణారెడ్డి గారు. అదే రకంగా ప్రతి వార్డులో కూడా వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా దాదాపు 98% నేను కావాలని కోరుకున్నారు, కార్యకర్తలు నేను కావాలని కోరుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు కార్యకర్తలే నా ప్రాణం అంటాను. ఈ పార్టీ సంవత్సర కాలంలో నాయకులు అందరి సహకారంతో నెల్లూరు టౌన్లో సహకారం, వార్డు నాయ స్థాయి నాయకులు అందరి సహకారంతో ఈ సంవత్సరం మూడో రోజు నుంచే, జగన్ ముఖ్యమంత్రి అయిన మూడో రోజు నుంచే రంజాన్ తోఫాక్ అని స్టార్ట్ అయింది నా ఉద్యమం. ఎక్కడ స్టేట్లో జరగలేదు. అటువంటిది ప్రతిది వాళ్ళ అక్రమాలు, అన్యాయాలు ఎదుర్కొంటూనే ఉన్నాం, వాళ్ళ రౌడీజన్ ఎదుర్కొంటున్నాం, వాళ్ళు పోలీస్ చేసే అకృత్యాలను ఎదుర్కొంటున్నాం. అన్ని చంద్రబాబు నాయుడు ఎన్ని మనసులో ఎన్ని రికార్డు అవ్వడం జరిగింది. ఆయన కూడా మొన్న ఆయన పేరుతో మేము మీ సరుకులు మస్తుంటే నా మీద నానుమూలి మేలు కేసు పెట్టినప్పుడు ఆయన బాగా స్పందించాడు, నువ్వు చాలా చక్కగా పనిచేస్తున్నావా, నిన్నే ఆదర్శం తీసుకోమని చెప్తాను కూడా చెప్పాడు. రెండు రోజులు ఆయన వరుసగా చెప్పాడు ఆ విషయం, అది నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అదే రకంగా టౌన్లో అందరు నాయకులు అజీజ్ గారితో నిజంగా వన్ వేగా, ఇది మరి ఎవరు ఏ పొక్కరు బుడ్డిచ్చారో నాకు తెలియదు కానీ వన్ వేగా అజీజ్ గారు కూడా అందరు కూడా, ఎందుకంటే శ్రీనివాడు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రకటించారు. అయితే పార్టీని ప్రణాళిక బద్ధకంగా, ఇప్పుడు అజీజ్ గారు రూరల్, నేను టౌన్, పెద్దలు టౌన్లో అదే రకంగా శ్రీధర కృష్ణారెడ్డి గారు ఉన్నారు, అదే రకంగా రమేష్ రెడ్డి గారు ఉన్నారు, వారందరూ కూడా ఇప్పుడు శ్రీధర కృష్ణారెడ్డి అయితే టౌన్లో ఆయన ఎక్స్ ఎమ్మెల్యే, ఈ మధ్యకాలంలో ఆయన మొన్నటిదాకా ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయనకు అనుభవం ఉంది బాగా. అందరం కూడా కలిసి వాళ్ళతో చర్చించి ఎలా తీసుకోవాలి నిర్ణయాలు. ఇప్పుడు ప్రతి వార్డులో కూడా అందరిని కలుస్తున్నాను, వార్డు అధ్యక్షులని, సెక్రటరీలు అందరూ కూడా. ఇప్పటికే దాదాపు 10 వార్డులు పూర్తయిపోయినాయి. అన్నింటిలో కూడా ఒక పక్క వాళ్ళని కలుసుకుంటూ, ఒక పక్క పార్టీ ఉద్యమాలు చేస్తూ, ప్రత్యనాయుడు ఉద్యమం ఇప్పుడే ఉంది, అక్కడికి వెళ్తున్నాను, అక్రమ అరెస్టు. టౌన్లో నారాయణ గారు కట్టినటువంటి ఇల్లు ఇమీడియట్గా ఇవ్వాలని, అదే రకంగా రోడ్లు, అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ పూర్తి దాదాపు 80% పూర్తి అయిపోయినాయి. అవి ఇవ్వలేదు, అది పూర్తి చేయలేదు, నెక్లెస్ రోడ్డు పూర్తి చేయలేదు, పార్కులు పూర్తి చేయలేదు. అదే రకంగా ఆ ఎత్తుకుంటే ఈరోజు ప్రతి ఇంట కుళాయి. ఆ రోజు నారాయణ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి ఆలోచన, దాన్ని నారాయణ గారు అమలుపరిచి ప్రతి ఇంటి కుళాయేసరికి కనెక్షన్ ఇవ్వలేదు. ఆ కనెక్షన్ ఇవ్వాలని ఇవన్నీ కూడా అధికార పార్టీ చేసేటటువంటి ఎటువంటి ఆగడాలైనా, వాళ్ళు చేసే ఎటువంటి రౌడీజన్ అయినా, వాళ్ళు పోలీసు అడ్డం పెట్టుకొని చేసే అకృత్యాలను కూడా ఎదుర్కొనడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. మా కార్యకర్తలు చాలా హుషారుగా ఉన్నారు, అందరిని కలుస్తుంటే మేము ఉన్నాం, నీ వెండదండి ఉంటాం, ఈ పార్టీని కాపాడుకునే పరిస్థితి వచ్చేసింది. తప్పకుండా మేము పార్టీని కాపాడుతాం. అతి త్వరలోనే 2 సంవత్సరాల్లోనే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తాం. ఇంకా అధికార పార్టీకి ఇంకా 4 ఏళ్ళు ఉంది. 2 నెలల్లోనే ఎలా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారనుకుంటారు, అధికార పార్టీని ఏ విధంగా మీరు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు జమిలే ఎన్నికలు పూర్తిగా వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయే పరిస్థితి పూర్తిగా కనపడుతుంది, ఎందుకంటే 11 కేసులు ముద్దాయన. ఏమి లేని చిన్న కేసుల్లో అచ్చెన్ నాయుడిని అక్రమంగా ఇంట్లో పోలీసు దూకి తీసుకుపోవటం అన్యాయం, అక్రమం. అటువంటి ఆయన మీద, ఆ మహానుభావుడి మీద 11 కేసులు పెట్టుకొని ఆయన ఇంకోరిని మాట్లాడటం కూడా చాలా విడ్డూరంగా ఉంది. దొంగ పరిగిస్తా దొంగ నడిచినట్టుంది. జమిలీ ఎన్నికలు వస్తాయి, ఆయన జైలుకి పోతాడు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఉండదండి, ప్రజల్లో ఈరోజుకి అసహనం వచ్చేసింది. కరోనాను కంట్రోల్ చేయలేకపోయాడు. కరోనాను పెట్టి 144 సెక్షన్ పెట్టి లాక్డౌన్ పెట్టి మందు ఎలా పెడతారండి? మందు దగ్గరేమో 1000 మంది క్యూలు ఉన్నారు. మరి రోడ్లో ఒక 5 మంది పోతే కేసా? నేను 5 మంది నిరసన తెలిపితే విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచేశారు, 5 మంది నిరసన తెలిపితే నా మీద కేసు. అదే రకంగా ఏంటంటే ఇది కరోనాలో అసలు మందు రిలీజ్ చేయడం ఏంటి? అసలు కరోనా 1000 మంది అక్కడ క్యూలు కడుతున్నారు, ఏంటంటే నా మీద కేసు.
నా మీద ఈరోజు 15 కేసులు దాక్కబెట్టారు. మొన్నటి దాకా 14 ఉన్నాయి, ఇప్పుడు 15 అయినాయి. 15 ఉందలైనా మేము భయపడము, మా పార్టీ మేము రక్షించుకుంటాం. తప్పకుండా 2 సంవత్సరాలు అతను ఉండే ప్రశ్నే లేదు. ఎన్నికలు వస్తాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. 2 ఏళ్లలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడని నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేశారు.